హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రెసెంట్ మనమైతే ఉన్నాము హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. ఈరోజు వచ్చి మనము స్పెషల్ అంటే స్పెషల్ జర్నీ చేయబోతున్నాము. చాలా లేట్ అయితే వచ్చాను, ఆ విషయాలు నేను లోపల వెళ్ళి మాట్లాడతాను. మనము లోపల రాగానే చూసుకోవచ్చు ఈడకి హుసేన్ సాగర్ అయితే షంటింగ్ చేసి పెట్టేశారు. దాని డిపార్ట్ టైం వచ్చి మనకి 2:50 కి అయితే డిపార్ట్ అవుతుంది మనకి హైదరాబాద్ డెక్కన్ నుంచి. సో మనం ఈ ప్లాట్ఫామ్స్ అన్ని చూసుకొని ఇదైతే మనం యార్డ్ లోకి వచ్చేసినాము. ఇట్లా అయితే వెళ్ళాలి. సో ఆల్రెడీ ట్రైన్ అయితే డెకరేషన్ చేస్తున్నారు. ఇదంతా ట్రైన్ అయితే డెకరేట్ చేస్తున్నారు. ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి హైదరాబాద్ డెక్కన్ టు విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్. సో దీనికి మొత్తం అంతా డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారా, నేను చూసుకోండి మొత్తం బ్రేక్ అయితే డెకరేషన్ అయితే అయిపోయింది కూడా. సో నేను చాలా లేట్ అయితే వచ్చినాను. ఎస్ఎల్ఆర్ కోచ్ లో లగేజ్ పెడదామని వెళ్తున్నాను. ఈ రోజుకి మా కోచ్ వచ్చి S7 కోచ్. సో ఎంత మంది ట్రావెల్ చేస్తున్నాము అదంతా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి చాలా టైం ఉంది. సో మనమైతే ఈ వీడియో స్పెషల్ ఎందుకంటే గోదావరి ఎక్స్ప్రెస్ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము. నేనైతే మన S7 కోచ్ దగ్గరకి అయితే వెళ్తున్నాను. కార్నర్ నుంచి అయితే పెట్టుకుంటూ వచ్చారు. సో మధ్యలో మాకు ఇచ్చారు స్టిక్కర్స్. సో మధ్యలో నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. మేమైతే ఇక్కడ వరకు అయితే వచ్చేసినాం. ఏంది బ్రో సిఆర్ పెట్టారు ఇక్కడ ఎస్సీ లేకుండా. సో అందరికైతే టీషర్ట్స్ ఇస్తున్నారు. టీషర్ట్ తీసుకొని నేను కూడా టీషర్ట్ అయితే వేసుకోవాలి. హైదరాబాద్ హుగ్లీ అయితే నాకు తెలిసి ఒక 20 మినిట్స్ ఉంది డిపార్ట్ అవ్వడానికి. సో మేమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కపుల్ చేసారు. ఇక్కడ నుంచి మనకి షంటింగ్ చేసి మన ప్లాట్ఫామ్ లో అయితే పెడతారు. ఇప్పుడైతే S7 కోచ్ దగ్గరికి వెళ్తున్నా టీషర్ట్ తీసుకుందామని. మనమైతే చూసుకోవచ్చు టీషర్ట్ అయితే వేసేసుకున్నాము. సో అందరూ ఎస్ఆర్ రైల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ గోదావరి ఎక్స్ప్రెస్ సెలబ్రేషన్స్ లో ప్రతి ఒక్కరూ టీషర్ట్స్ అయితే వేసుకున్నారు. సో నేను కూడా అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను అయితే షంటింగ్ చేస్తారు. మన యార్డ్ లో నుంచి అయితే తీసేసి ప్లాట్ఫామ్ కి అయితే షంటింగ్ చేస్తారు. సో రేక అయితే మనకి షంటింగ్ చేస్తున్నారు. సో మేము అటు సైడ్ వెళ్తాము. అందరూ అక్కడ అయితే మనకి అటు సైడ్ వచ్చి రైల్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అందరూ షెండింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చి ప్యాసింజర్స్ జనరల్ కోసం వెయిట్ చేస్తారు. ఇక్కడైతే మేమైతే రేక్ కోసం వెయిట్ చేస్తున్నాము. లోకో వచ్చి ఇటు సైడ్ అయితే లోకో అయితే వచ్చేసింది. సో రేక్ అయితే వస్తుంది, షెండింగ్ చేస్తున్నారు రేక్ అయితే. సో అందరూ చూడండి. దయచేసి వినండి, రైలు నంబర్ 1-7-0-2-7 హైదరాబాద్ నుండి కూడా షంటి చేయడానికి లోకో అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే తీసుకొస్తారు. ఇప్పుడైతే మనకి సైడ్ నుంచి అయితే మనకి ప్లాట్ఫామ్ మీదకి అయితే తీసుకొస్తారు. అందరూ చూడండి.
పోయి ఇట్లా పోయి మరి ఇట్లా పోయి పోయి మళ్ళా ఇట్లా పోయిరా తీసి ఆ పోయి అంతే అయిపోయి. ఏ రోజు ఖాళీగా అయిపోయింది బండి, ఏ రోజు పట్టించుకోకుండా లేదు బండి. ఏ నుంచి వెళ్ళినా గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది అని అంటే అది ఆగే ప్రతి ఒక్క స్టేషన్లోనూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుగులోను గోదావరి జిల్లాల్లోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గోదావరిలో లేదా మొత్తంలో గోదావరి ఎక్స్ప్రెస్ అంటే ప్రతి గడపకి సుపరిచితమైనటువంటి పేరు. ఆ సుపరిచితమైన పేరు ఇంటి వరకే నిమిత్తం కాకుండా మేము ముఖ్యంగా రైల్ ఫ్రెండ్స్ అయింది క్వీన్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనే ఏకత్వంతో సంబోధించబడేటువంటి రైలు ఇది. సౌత్ సెంట్రల్ రైల్వేస్ మొత్తానికి మహారాణి లాగా మకుటం ఉన్న మహారాణి. సో కాబట్టి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం అది అలాంటి సందర్భం కాదు. ప్రతి రైలు నడుస్తుంది, ఎన్నో రైళ్లు నడుస్తాయి నడుస్తాయి, కానీ అన్నీ నడవడం వేరు, గోదావరి ఎక్స్ప్రెస్ నడవడం వేరు. సో ఫైనల్గా అయితే డిపార్ట్ అయినాము హైదరాబాద్ ఎక్కడి నుంచి. దక్షిణ్ బ్రో ఈస్ట్ కోస్ అంతా మన దక్షిణ్ ఇంత డిలే వచ్చిందా చచ్చిపోయారేమో లోపల జనాలు. ఇప్పుడైతే 5 o'clock వచ్చింది, 12 hours డిలేలో అయితే దక్షిణ్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ లేన్లోకి అయితే ఎక్కువబోతుంది. మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయడానికి అయితే ఇక్కడ హాకర్రు సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాము ప్లాట్ఫామ్ నంబర్ 1కి. సో చూస్తున్నారా గోదావరికి ఎంత క్రౌడ్ ఉందో. సో ఈ జనాలు అంతా మీరు ఏదైతే జనాలు చూస్తారో ఇదంతా గోదావరి ఎక్స్ప్రెస్కి బోర్డ్ అయ్యే వాళ్ళే. అరే బాగా సో దీంట్లో చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, చాలామంది గోదావరి ఎక్స్ప్రెస్ బోర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో మేమైతే స్టార్టర్ సిగ్నల్ పడంగానే లోకోమోటివ్ నుంచి బ్యాక్ సైడ్ వరకు వచ్చేస్తున్నాము, ఉరుక్కుట పోతున్నాము. మాది కోచ్ వచ్చి S7. సో S7కి అయితే ఉరుక్కుట అయితే వెళ్తున్నాము. సో సికింద్రాబాద్ జంక్షన్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ నుంచి మనకి వాడి సెక్షన్ అలాగవుతుంది, గూతి జంక్షన్ అలాగవుతుంది. మనం వెళ్తున్నాము వరంగల్ లేక్ కాజీపేట్ వరంగల్ లేన్లోకి. సో అక్కడ నుంచి మనం మళ్ళీ విజయవాడ లేన్కి అయితే డైవర్ట్ అవుతాము. సో అందరూ రైల్వేస్ అయితే ఇక్కడ ఉన్నారు. లోకో దగ్గర నుంచి మేము ఉరుక్కుట అయితే వచ్చినాము. I'm good, how are you? ఏడా అసలు కనిపిస్తలేవు, బిజీ బిజీ. సికింద్రాబాద్ నుంచి అయితే డిపార్ట్ అయింది గోదావరి ఎక్స్ప్రెస్. తెలుగు వచ్చేస్తా
నేను జాబ్ చేస్తాను. బాయ్ 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 సన్నీ. మౌలాలి స్కిప్. సో ఇప్పుడే మనము గట్కేసర్ అయితే హైదరాబాద్ అవుట్ ఆఫ్ లాక్ అయితే వచ్చేసినాము. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి కాజీపేట్ జంక్షన్. తొప్పడాలకు అయితే మనం లోపల వెళ్ళాం. సో లోపల అందరు రైలు ఫ్రంట్లో అయితే మీకు కల్పిస్తాను, వెయిట్ చేయండి. సో మా కోచ్ ఏంటంటే S7 S8 అయితే మనకి కోచ్ అయితే అలౌడ్ చేసారు. S7లో సగం S8లో సగం అయితే అలౌడ్ చేశారు. సో ట్రైన్లో కూడా కేక్ అనేది కట్ చేస్తున్నాము. ట్రైన్లో కూడా కేక్ కటింగ్ అయితే అవుతుంది. కాజీపేట ఇంకా రాలేదు. మళ్ళా మా సీట్లకు అయితే వచ్చేసాము. అప్పటి నుంచి మేము చాలా మాట్లాడుకున్నాం, బట్ నేనైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను, అందుకనే నేను ఏం మాట్లాడలేకపోయినాను. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడినా, మనం ఏం ఫన్ చేస్తామో ట్రైన్లో, ఆ ఫన్ అంతా మనము అయితే రికార్డ్ చేస్తాము ఇప్పటి నుంచి. సో మా ఫ్రెండ్స్ని అయితే కలుగుతాము. సో ఇతను వచ్చి చెన్నై నుంచి, విజయవాడ నుంచి, చెన్నై నుంచి. సో యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రభాకరన్, కమింగ్ ఫ్రమ్ చెన్నై. గోదావరి పత్రిక వెరీ మెమొరబుల్ బర్త్డే. సో మన కమింగ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ నుంచి అయితే గోదావరి ఎక్స్ప్రెస్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం వచ్చా. 50 ఇయర్స్ గ్రాండ్గా, ఇప్పటివరకు అయితే అంత గ్రాండ్గా జరిగింది. కేక్ కటింగ్ దగ్గర నుంచి లోకల్ డెకరేషన్, డేక్ డెకరేషన్ అంతా బాగా జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఏంటంటే అఫీషియల్స్ మాకు ప్రయారిటీ రన్ అనేది బాగా ప్రయారిటీకి ఇస్తున్నారు. విజయవాడ కూడా కేక్ కటింగ్ ప్లాన్ చేస్తాం. సో విజయవాడలో కేక్ కటింగ్ బాగా జరగాలంటే బండి బిఫోర్ టైం కానీ ఆన్ టైం కానీ విజయవాడ రీచ్ అవుతే కేక్ కటింగ్ అనేది బాగా జరిగింది. సో మాకు అఫీషియల్స్ అయితే ప్రామిస్ చేశారు బండి బిఫోర్ టైం రన్ చేస్తారని. మరి చూద్దాం మరి బండి బిఫోర్ టైం వెళ్తారో ఎంత లేట్ వెళ్తుందో. థ్యాంక్ యూ. హలో, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. మై నేమ్ ఇస్ అశ్వత్. ద గోదావరి బర్త్డే ఇస్ వెరీ వెరీ ఆసమ్. ద ట్రైన్స్ ఆర్ వెరీ క్లూజింగ్ ఇన్ 1:30. ద బర్త్డే సెలబ్రేషన్ ఆల్సో ఆసమ్. దేర్స్ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ వెరీ ఐ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ సెలబ్రేషన్. థ్యాంక్ యూ. సో మీట్ మై అనదర్ ఫ్రెండ్ మిస్టర్ బెర్లిన్ అలియాస్ వినయ్. ఈస్ ఫ్రమ్ విజయవాడ. మేమంతా ఎస్ఆర్ రైల్ ఫ్యాన్స్ అనమాట. సో రైల్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసు, రైలు అభిమానులు మేమంతా. రైలు అంటే కోసుకుంటాం అనమాట ఇక్కడ. సో అంత అభిమానం అనమాట మన ట్రైన్స్ అంటే. చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో. సో యాక్చువల్లీ ఏమైందంటే మనం కాజీపేట కూడా వచ్చేసినాము. జాడీది అనిపిస్తుంది కదా, దీని ఏమంటారు, సిడియో అంటారు. సిడియో అంటారు దీన్ని. సో మనకి సో కాజీపేట అయితే మనం కాజీపేట అవుటర్స్లో అయితే మనం ఉన్నాము. హ్యాపీ బర్త్డే గోదావరి. సో కాజీపేటకి అయితే వచ్చేసినాము, బయటకోదమ్మా. సో మనమైతే వచ్చేసినాము కాజీపేట స్టేషన్కి. స్టేషన్ కోడ్ వచ్చి KZJ. సో మన స్టేషన్ డీటెయిల్స్ కానీ ఇదంతా మనకి మన బెర్లిన్ మాట్లాడతాడు. సో ప్రజెంట్ మనం గోదావరి ఫస్ట్ షెడ్యూల్ అనమాట కాజీపేట జంక్షన్. దీని స్టేషన్ కోడ్ వచ్చేసరికి KZJ. సో ఇక్కడ నుంచి అయితే మనకి రెండు లైన్ డివైడ్ అవుతాయి. ఒకటి బల్లర్ష సైడ్, అదే గ్రాండ్ ట్రంక్ రూట్ అనమాట. బల్లర్ష నాగ్పూర్ అండ్ వయా న్యూఢిల్లీ, న్యూఢిల్లీ వెళ్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి టువర్డ్స్ విజయవాడ. సో రెండు ట్రాక్స్ అయితే ఇక్కడ నుంచి డివైడ్ అయితే అవుతాయి అనమాట. సో మన గోదావరి అయితే ఫస్ట్ షెడ్యూల్ అనేది వచ్చింది. జస్ట్ మనకి ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ మాత్రమే. సో మీతోని కలుస్తా డిపార్చర్లో. సో వరంగల్ అయితే వచ్చేసింది. సో మేము మాట్లాడుకుంటే వరంగల్ వచ్చిందని కూడా మర్చిపోయినాము. సో మనమైతే వచ్చేసినాం వరంగల్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కూడా వచ్చి WL. సో మన ఇప్పుడు ఉన్న మన స్టేషన్ కూడా వస్తే WL అనమాట.
మన గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే సెకండ్ అఫీషియల్ హాల్ట్ అనమాట, సికింద్రాబాద్ తర్వాత వరంగల్ అయితే. సో ఇప్పుడే వరంగల్ అయితే వచ్చింది మన ట్రైన్. ఇక్కడ నుంచి ఇంకా మనం నియర్లీ ఒక 3-4 స్టేషన్స్ అయితే ఇంకా హాల్ట్ ఉంది మనకి విజయవాడకి. విజయవాడ సరే మేజర్ జంక్షన్ పాయింట్ అనమాట. గోదావరి ఎక్స్ప్రెస్ బర్త్డే అయితే జరిగింది కదా, చాలా హ్యాపీగా ఉన్నారు అంతా, లోపల మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ క్లిప్స్ కూడా ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఒకసారి. సో మన ట్రైన్కి అయితే స్టార్టర్ సిగ్నల్ అయిపోయింది. సో మనమైతే చూసుకోవచ్చు, నేను మళ్ళీ కిటికీల నుంచి అయితే డిపార్చర్ వీడియో అయితే చూపిస్తున్నాను. సో మనమైతే వచ్చేసినాము మహబూబాబాద్ స్టేషన్కి. సో మనము మహబూబాబాద్ స్టేషన్కి వచ్చాము కదా. సో నేను యాక్చువల్లీ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసలే అంటే, ఇక్కడ అందరు రైల్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, సో ఆ రైల్ ఫ్యాన్స్ ప్రతి ఒక్క రైల్ ఫ్యాన్తోనైతే స్టేషన్ డీటెయిల్స్ ఇద్దామన్నట్టుగా అయితే నేను ప్రతి ఒక్క రైల్ ఫ్యాన్కి అయితే నేను ఇస్తున్నాను. సో అలాగే మహబూబాబాద్ డీటెయిల్స్ కూడా మనకి రైల్ ఫ్యాన్ జయరాజ్ అని పర్సన్ అయితే మహబూబాబాద్ డీటెయిల్స్ అయితే ఇస్తాడు. సో హలో గైస్, ఇప్పుడు వచ్చేసిన మనది 4th హాల్ట్ మహబూబాబాద్. ఈ స్టేషన్ది కోడ్ MABD. టోటల్ ఇక్కడ డైలీ వచ్చేసి 49-50 ట్రైన్స్ హాల్ట్ ఉంటాయి మహబూబాబాద్లో. ఇది వచ్చేసి ఒక మేజర్ హాల్ట్ ఫర్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ. సో ఇంకా గైస్ సబ్స్క్రైబ్ చేయండి మన వినయ్ కృష్ణ ఛానల్ కి, తెలంగాణ రైల్ ఫ్యాన్. సో మన ట్రైన్ ఇక్కడికి అయితే జస్ట్ 10 మినిట్స్ డిలేతో అయితే మనము మహబూబాబాద్కి వచ్చాము. అండ్ ఇది జోన్ వచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇంకా మన ట్రైన్కి ఎక్కువ స్లాక్ కూడా లేదు ఈ మధ్య. సో మన ట్రైన్ మోస్ట్లీ ఆన్ టైమే నడుస్తుంది. సో మీతో కలుస్తాను డిపార్చర్లో. సో జస్ట్ మనం చూస్తారా, మహబూబాబాద్ డిపార్చర్ అయింది. మనకి ఫుడ్ అనేది సర్వ్ చేస్తున్నాం, డిన్నర్ చేస్తుంది. బ్రో ఫుడ్ బాగుందా? ఫుడ్ ఎలా అనిపిస్తుంది? పర్లేదు. ఓకే. సో బెర్లిన్ ఎలా ఉంది ఫుడ్? ఇంకా తినలేం బ్రో, స్వీట్ ఒకటే తిన్నా. స్వీట్ మాత్రం బాగుంది, స్వీట్ మంచిడు. కర్డ్ రైస్ కైసా ఎలాగా? నైస్. ఫుడ్ ఎట్లా ఉంది బ్రో? ఫుడ్ ఎట్లా ఉంది బ్రో? ఇంకా ఓపెన్ చేస్తాను. సో మనమైతే ఖమ్మంకి అయితే వచ్చేసినాము. 20 మినిట్స్ డిలేతో అయితే వచ్చినాము ఖమ్మంకి. నవ్ ఇర్ ఇస్ ఖమ్మం రైల్వే స్టేషన్. ద స్టేషన్ కోడ్ ఆఫ్ ఖమ్మం ఇస్ KMT. And the number of halted trains are 98. And the total number of platforms are here are 3. This is a zone is South Central Railway and comes in division under Secunderabad. So, me too, you are in the departure. So, we are here to use white t-shirts and the rail fans. So, my next halt is Vijayawada. విజయవాడలో కూడా మళ్ళీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. చిన్న కేక్ కటింగ్ అయితే కట్ చేస్తాము డిఆర్ఎం వాళ్ళతోని. సో మనం వచ్చేసినాము విజయవాడ జంక్షన్కి. సో విజయవాడ జంక్షన్ వచ్చేసి ఒక జంక్షన్ పాయింట్ అనమాట. ఇటు బల్లార్షాకి, అలాగే ఇటు పక్క చెన్నైకి, ఇటు విశాఖపట్నానికి, అండ్ అలాగే గుంటూరుకి అనమాట. సో మొన్న వన్ ఆఫ్ ద మేజర్ జంక్షన్ పాయింట్. సో డైలీ 150+ ట్రైన్స్, నియర్లీ 200+ ట్రైన్స్ అయితే పాస్ అవుతాయి విజయవాడ మీదుగా. సో వాటిలో మేజర్ ట్రైన్స్ అంటే తమిళనాడు, అలాగే ఇంకా గ్రాండ్ ట్రంక్, ఆంధ్రప్రదేశ్, ఇలాంటి పెద్ద పెద్ద ట్రైన్స్ అయితే విజయవాడ నుంచి అయితే పాస్ అవుతుంటాయి అనమాట. సో విజయవాడ అని చెప్పుకోవచ్చు, మెయిన్గా తెలిసిన మీకు దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. రీసెంట్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఓపెన్ చేశారు. సో చూడదగ్గ ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి విజయవాడలో. ఆల్సో కొండపల్లి ఫోర్ట్ అనమాట. సో గోదావరి నౌ ఎంటరింగ్ విజయవాడ. సో మేమైతే ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ లోకో వచ్చి డీ కపుల్ చేసి అదే లోకో మనకి ఇటు సైడ్ వచ్చి కపుల్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి లోకో రివర్సల్ అవుతుంది. ఇటు సైడ్ కార్నర్కి అయితే వెళ్తున్నాము. కేక్ కటింగ్ ఉంది బీజేడలో అఫీషియల్స్తో. ఇప్పుడు టైంలో మనం అనేది కేక్ కటింగ్ ఇవన్నీ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇది జనరల్ క్లాసెస్ చూడండి, గోదావరి జనరల్ క్లాస్. సో మనము మొత్తం అయితే ఇటు కార్నర్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంది. సో మనం చూసుకోవచ్చు మేడం వాళ్ళు, నిస్రత్ మేడము. హ్యాపీ బర్త్డే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. From Vizag to Hyderabad! Woo!
ఎస్సీఆర్ రైల్ ఫ్యాన్స్. సో సెలబ్రేషన్స్ మొత్తం అయిపోయినాయి. సో మేము అనేది లోపలికి వెళ్ళిపోలే, వీళ్ళు కూడా షాటర్ సిగ్నల్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. పరుగు 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 మొత్తం పరిగెడుతున్నాము. S7 వరకు పోవాలి. ఏమైంది ఏమైంది అయ్యా ట్రైన్ సో ట్రైన్ డివైడ్ అయిపోయింది. మేము ఇంకా ఏసీలో ఉన్నాం. బాయ్ 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 జై గోదావరి. ఇప్పుడు విజయవాడ అవుటర్లో అయితే మనము గోదావరి నుంచి గోదావరి అయితే సో గోదావరి గోదావరి అయితే కలిసింది విజయవాడ అవుటర్లో. నేనైతే మిడిల్ బర్త్ చూస్ చేసుకున్నాను. సో అందరము పడుకుంటున్నాము. సో నేనైతే మీతో కలుగుతాను విశాఖపట్నం అరైవల్లో. సో బై గైస్, గుడ్ నైట్. సో ఫైనల్గా అయితే మనం విశాఖపట్నం అయితే వచ్చేసాము. సో టైం వచ్చి చూసుకుంటే బిఫోర్ 10 మినిట్స్ అయితే మనకి విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయింది. సో మేమైతే రిటైరింగ్ రూమ్స్ వెళ్ళి రోజు ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై, సీ యూ, లవ్ యూ ఆల్. She got me on for a movie, but I'm in love with the jacuzzi. Gotta turn my life into a movie. I've been broken into two pieces. Still got my stomach ain't tripping. Don't see you love me and get into feelings. I lost my feelings when I was 11. Yeah, my mind is...